ఇంకొక కూల్ ప్రశ్న. కూల్ ప్రశ్న మాత్రమే, హాట్ది మాత్రం కాదు, బర్నింగ్ క్వశ్చన్ కాదు, కూల్గా ఉండాలి సరేనా? వామ్ ప్రశ్న. మీరు కూల్ ప్రశ్న అడుగుతారా అండి? ఏంటిది కూల్? కూల్ లైఫ్ వర్షంలో తడిస్తే కూల్గా ఉంటుందండి. తీర్థకుండంలో మునిగారంటే ఇంకా కూల్గా ఉంటుంది. కూల్ లైఫ్ అంటే ఏంటి? కూల్ లైఫ్ అంటూ ఏమీ ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు కూల్గా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. ఆ రోజు మధురైలో వరదలొచ్చాయి. కొంతమంది ఆవేశపడ్డారు, నేను మాత్రం కూల్గా ఉన్నాను. నా అనుభవంలో సత్సంగాలు చాలా కూల్గా ఉంటాయి. ఇంకొందరికి హాట్గా ఉండొచ్చు, అంటే అది వారి సమస్య అనుకోండి. కాబట్టి జీవితం కూల్గానో హాట్గానో ఉండదు, మీరే దాన్ని అలా కూల్గానో హాట్గానో చేయగలరు. ఇది మీకు అర్థమైతే అంతా కూల్గానే ఉంటుంది. ఏదేమైనా ఇది కేవలం పదప్రయోగంలో వచ్చిన మార్పు మాత్రమే. 70-80 ఏదైనా చాలా బాగుంటే మేము ఇట్స్ హాట్ మ్యాన్ అనేవాళ్ళం, అదే ఇప్పుడు ఇట్స్ కూల్ మ్యాన్ అంటున్నారు. కాబట్టి ఒకే విషయానికి వేరువేరు పదాలు వాడుతున్నారు అంతే. ఏదైనా బాగుంటే జనాలు బహుశా ఈ ఇట్స్ హాట్ అనేది దక్షిణ ధ్రువం నుండి వచ్చిందనుకుంటా, అంటే భూతాపం వల్ల కొన్ని పదాలు కూడా మారిపోతున్నాయి. కూల్ వచ్చింది, హాట్ పోయింది. కానీ అప్పట్లో హాట్ అంటే మంచిది అని అర్థం. ఇట్స్ ఎ హాట్ థింగ్. 70-80 వాడుకలో అందరూ ఇట్స్ ఎ హాట్ థింగ్ అనేవారు. ఎవరైనా బాగున్నారు అంటే ఓ షీ ఆర్ హీఈస్ హాట్ అనేవారు. ఇప్పుడేమంటున్నారంటే మీరు ఇది చూడాలి, ప్రతి జోక్కి తను ఎలా నవ్వుతుందో మీరు చూడాలి. She's cool.